ప్రభు నేసుక్రీస్తునంలో మీ అందరికీ వందనాలు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ముప్పై ఏడవ కీర్తన ఇరవై నాలుగో వచనం రెండో లైను అతడు నేలను పడినను లేవలేకయుండడు గాయపడిన ఇబ్బందుల కులంలో చిక్కుకున్నా నీవు నేలను పడినా దేవుడు అంటున్నారు నేను నిన్ను లేవనెత్తుతానని కీర్తన ముప్పై ఏడు ఇరవై నాలుగో వచనాన్ని నమ్మి విశ్వసిస్తే దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకూల ప్రత్యనుకూల సమయాల్లో దుఃఖం సమయాల్లో కూడా దేవుడు నీ చేయి పట్టుకుని నడిపిస్తూనే ఉంటాడు నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అన్న పేదురే ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంగుతున్నాడు ముమ్మారు ఈ పడిన వాళ్ళను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు వ్రాయించారు అంటే మన బలహీనతలలో మనము చిక్కుకుని దేవునికి దూరమై ఉండిపోకుండా ఆధ్యాత్మికంగా శారీరకంగా తిరిగి మనల్ని కట్టడం కోసము ప్రోత్సహించటానికే ఈ వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించారు ఈ స్టోరీస్ని కొన్ని బలహీనతలు నీకు నాకు కూడా ఉండవచ్చు అయితే ఆ బలహీనతలో పడిపోయి మనం దేవునికి దూరం కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే వారిని ఉదాహరణగా ఈ పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు వ్రాయించారు అయ్యో నేను ఈ తప్పు చేశాను దేవునికి విరోధంగా ఈ పని చేశానని పడి ఇంకా మనం దేవునికి దూరమైపోకూడదు నాకు ఒక స్టోరీ గుర్తొస్తుంది ఒక తెల్లటి క్లాత్ని తీసుకుని ఒక వ్యక్తి సైకిల్ తొడటం ప్రారంభించాడట ఆ సైకిల్ తుడిచిన తర్వాత ఆ తెల్లటి వస్త్రానికి నల్లటి మురికి అంటింది అయితే దాన్ని ప్రక్కన పడేసి ఉంచిన తర్వాత మరొక దాన్ని క్లీన్ చేయడానికి ఉపయోగించటం జరిగింది అది అలాగలాగా అనేక విషయాలకు ఉపయోగించటం వల్ల ఆ తెల్లని వస్త్రం కాస్త బాగా మురికైపోయిందనమాట మురికైన తర్వాత దాన్ని చెత్తతో పాటు ఎత్తి అగ్నితో కాల్చివేయబడింది నేను ఒక విషయం చెప్తున్నాను మొదటిగా అంటిన వెంటనే దాన్ని చక్కగా క్లీన్ చేసి ఆరబెడితే దాని యొక్క మురికంతా పోయి మళ్ళీ తెల్లటి వస్త్రంగా మారును కదా దాన్ని మరలా 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 మురుకు చేయడం వల్ల మరింతగా మురికైపోయి అది దేనికి పనికిరానంటే పరిస్థితి వచ్చి అగ్నితో కాల్చివేయబడే పరిస్థితికి వెళ్ళింది అలాగే మన జీవితంలో కూడా మనం చేసినటువంటి చిన్న చిన్న పాపాలు పొరపాట్లు ఇంకా దేవునికి అవిధేయమైన విషయాలు వాటిని అలాగే ఉంచితే మన జీవితము మురుకుతో ఇంకా 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 మలినమైపోయి నరకాగ్నికి చేర్చబడే పరిస్థితి వస్తుంది కాబట్టి నేడే మారు మనసు పొంది పశ్చాత్తాప పడిన ఎడల పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదని అంటారు కదా దేవుని సన్నిధిలో కృపాసనం ఎదుట కూర్చుని ప్రభు నన్ను క్షమించు నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు అనే ప్రార్థన మనం చేసినట్లయితే పడిన స్థితి నుండి దేవుడు నిన్ను లేవనెత్తేస్తాడు మరలా ఘనమైన పాత్రగా వాడుకుంటాడు పేతురుని దేవుడు విడిచిపెట్టలేదు ముమ్మారు బొంకినా దేవుడు అతను విడిచిపెట్టలేదు కానీ ఆయన అంటాడు కేఫా అంటాడు సంఘాన్నే ఆయన మీద కట్టినటువంటి గొప్ప దేవుడు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టడానికి ఆయనకి ఎంత మాత్రమే ఇష్టం లేదు సర్వమానవాళ్ళని రక్షించడం కోసమే ఆయన సిలువలో తన రక్తాన్నే చిందించారు తన ప్రాణాన్నే పెట్టారు అంతగా ప్రేమించిన వారు ఎవ్వరూ ఈ లోకంలో కానీ మరి ఎక్కడ వెదిగినా లేరు అటువంటి గొప్ప దేవుణ్ణి మనం నమ్మి ఉన్నాము కాబట్టి మనం చేసినది ఏదైనా సరే దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి పశ్చాత్తాపడినప్పుడు ప్రభు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు పడిన పరిస్థితి నుంచి మరలా దేవుడు మనల్ని పైకి లేవనెత్తి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఆయన సన్నిధిలో ఘనమైన పాత్రలుగా మనల్ని నిలబెట్టి వాడుకుంటారు నీ కుటుంబంలో నిన్ను గొప్ప స్థానంలో నిలబెట్టి వాడుకుంటారు ఎంతమాత్రం ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు మారు మనసు పొంది రండి అని ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనుల నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చేస్తానని ఆయన రెండు చేతులు చాపి పిలుస్తున్నారు అటువంటి కృప మరి మనం పోగొట్టుకోకూడదు ప్రభువుని ఆశ్రయిందాం మనం పశ్చాత్తాపడి పడిన స్థితి నుంచి లేవనెత్తబడదాం అటువంటి కృపలు ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరులోకి తండ్రి నీ పుణ్యపాదాలకు స్తోత్రాలు స్థుతులు వందనాలు యువతి కలస్వామి మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రార్థన లేఖపించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నీ కృపలతో నింపమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియపరులోకి తండ్రి ఆమెన్